భరణం విషయానికి వస్తే గనక మనం ఎక్కువగా భర్త భార్యకి ఇవ్వడమే చూస్తూ ఉంటాం. భార్య భర్తకి ఇవ్వాల్సిన సందర్భాలు కూడా ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే, భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరైనా కూడా వాళ్ళని వాళ్ళు పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే పోషించుకోలేము అని అంటే అమ్మా 2000 సంపాదించినోడు బతుకుతాడు, 200,000 సంపాదించినోడు బతుకుతాడు. 2000 వస్తున్నాయి కదా నువ్వు ఎందుకు బతకలేవు అని భర్త అనలేడు. 200,000 వస్తున్నాయి కదా నువ్వు ఎందుకు నన్ను పోషించలేవు అని అనలే. కాబట్టి ఏంటి అంటే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక భర్త 200,000 సంపాదించినప్పుడు 2000 ఇచ్చి నువ్వు బతుకు అని భార్యను అనలేడు. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉన్నటువంటి ఒక వైఫ్ సడన్గా బయటికి పంపించేసి నువ్వు గంజిదాగు గుడిసెలో ఉండు అంటే ఉండలేదు కదా. సో ఒక రీజనబుల్ అమౌంట్ ఒక లైఫ్ లీడ్ చేయాలి, తను ఏ రకమైనటువంటి లైఫ్కి అలవాటు అయ్యిందో అలాంటి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆమెకు అతని ఇన్కమ్ని బేస్ చేసుకొని మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా భర్త భరించలేని, ఐ మీన్ భార్య ఎర్న్ చేస్తుంది, భర్త ఏదైనా జాబ్ చేయలేని పరిస్థితులు ఉండొచ్చు, వికలాంగుడు అయి ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏ కారణం చేతైనా కూడా అతనికి ఉద్యోగం లేకుండా లేకపోతే మెయింటైన్ చేసుకోలేనటువంటి పరిస్థితులు, అంటే మంచిగా కట్టపుట్ట ఫుల్ హెల్తీగా ఉండి నేను వర్క్ చేయను, నేను భార్యపైన డిపెండ్ అవుతా, ఆమె గవర్నమెంట్ ఆఫీసరు లేకపోతే మంచి పోస్ట్లో ఉంది, ఆమె మంచి సంపాదిస్తుంది, నేను ఎందుకు ఎర్న్ చేయాలి అనడానికి లేదు. ఖచ్చితంగా ఆయన సంపాదించలేనటువంటి పరిస్థితి ఉండి, లేదా అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి అతను వర్క్ చేయలేని పరిస్థితులు ఉండి, అలాంటి ఏమన్నా ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఉండి, ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్ ఉంటే ఖచ్చితంగా భర్తను కూడా మెయింటెనెన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జనరల్లీ ఏంటంటే ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉండడము, లేదా ఏదైనా క్రానిక్ డిసీజు, వాళ్ళు వర్క్ చేయలేనటువంటి పరిస్థితులు ఉండడము, భార్యకి సఫిషియంట్ ఇన్కమ్. భార్యకి ఇన్కమ్ లేదనుకోండి, ఆమె కరాకూర ఆమె కడుపుకే ఆమె పిల్లలకే సరిపోయింది, ఇతను క్లెయిమ్ చేయలేసే పరిస్థితి ఉండదు. ఆమె మంచిగా సంపాదిస్తూ, లేదా ఆమెకు ప్రాపర్టీస్ ఉండి, లేదా ఆమెకు మంచి ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి, భర్తకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఎవరు చూసేవాళ్ళు లేరు, అలాంటి సందర్భంలో భార్య దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. చాలా కేసెస్లో క్లెయిమ్ కూడా చేశారు.